చేసి అందులో వీడియోస్ చేయడం సెక్సిస్ట్ కామెంట్స్ ఇవ్వడం ఆ తర్వాత బూతులు అండ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ దట్ వీఆర్ ఎనీవే ఆస్ టు టాలరేట్ అండ్ ఇగ్నోర్ ఆల్రెడీ ఎంతో ఇగ్నోర్ చేస్తున్నాము వీఆర్ లెటింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ గో మేమైతే మేమందరం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఆల్ ది విమెన్ హ్యాడ్ టు లిటరలీ ఫైల్ అ కేస్ ఆన్ ఎవ్రీ guy and every abuse that comes to us, I'm sure like some 75% of the people will be inside jails. And when I say 75% of the people, I mean those who are using social media to abuse, okay? So those 75% people. So, ఎప్పుడైతే ఇలాంటి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నిన్న నాకు ఒక ఇన్స్టాగ్రామ్ డిఎంలో ఒక చాలా సీరియస్ రేప్ థ్రెట్ వచ్చింది. నిన్ను కోసి పారేస్తా, నీ ఇంటెస్టైన్స్ని బయటికి తీసేస్తా, నీ బ్రెస్ట్ని కోసి పారేస్తా, నిన్ను ఇలా రేప్ చేస్తా, అలా రేప్ చేస్తా అని. సో ఇలాంటి మెసేజెస్, ఇలాంటి డిఎమ్స్ కూడా ఒక మగాడికి ఇలాంటి డిఎమ్స్ నేను పెడితే ఏముంది, నువ్వు ఆడవి ఆడదానివి కదా, నేను చెప్తా. సో యూ హ్యావ్ టు టాలరేట్ ఇట్ అన్న మైండ్ సెట్లోనే ఎన్నో మంది ఉన్నారు. అవన్నీ మార్చాలి అని నాలాగా మాలాగా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ నో మ్యాటర్ వాట్ పీపుల్ సే, ఐ డెఫినెట్లీ బిలీవ్ దోస్ పీపుల్ హూ సే ఫేక్ ఫెమినిజం అండ్ సూడో ఫెమినిజం ఇస్ అ పేట్రియార్కల్ సొసైటీస్ రెస్పాన్స్ టు అగైన్ షేమ్ అండ్ షట్ అప్ విమెన్ సో దట్ దే డోంట్ టాక్ అండ్ షేర్ అండ్ కాల్ అవుట్ దిస్ వెరీ టాక్సిక్ మ్యాస్కులినిటీ దట్ వీ కాల్ అవుట్ ఫర్. వెన్ వీ సే టాక్సిక్ మ్యాస్కులినిటీ, నాట్ ఆల్ మ్యాస్కులినిటీ ఈస్ టాక్సిక్. వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాస్కులినిటీ విచ్ ఇస్ టాక్సిక్, విచ్ ఇస్ షేమింగ్ అస్, విచ్ ఇస్ స్లట్ షేమింగ్ అస్, విచ్ ఇస్ కాలింగ్ అస్ ప్రాస్టిట్యూట్స్, విచ్ ఇస్ టెలింగ్ అస్ దట్ ఇఫ్ యూ డోంట్ బిహేవ్ ఇన్ అ సర్టన్ వే దెన్ యూ డోంట్ హ్యావ్ రైట్స్ టు టాక్, ఆల్ ఆఫ్ దిస్ రైట్. సో దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్ ఐ వుడ్ సే, ఇఫ్ దెర్ ఆర్ పార్ట్స్ where you disagree with somebody's feminism. Also, I definitely have to tell this. Fake rape cases, ani cheptu untaru. Cases, a lot of times sexual harassment cases and rape cases don't get proven 100% in court. That doesn't mean those cases are fake completely. But we keep looking at, because ilanti cases ni ippudu ippude people are going to file those cases and the process of gathering evidence in sexual harassment cases and rape cases is still very very bad in India. Rape kits correct aina time ki ivvaru. The biggest example for me I would say is Bhavani Devi garu. Bhavani Devi garu valle manaki Bosch anadi prevention of sexual harassment at the workplace and ippuduna Vishakha guideline Bhavani Devi gari meeda jarigina gang rape valle city lo unna ammayilu ippudu work chestunna ammayiliki Bosch anna idi ఏమిటి అని తెలిసే ఒక ఛాన్స్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు 28 ఇయర్స్ అండ్ 4-5 మంత్స్ అయినాయి, ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా భవనీదేవి గారి గ్యాంగ్ రేపిస్ట్ ఒక్క రోజు కూడా జైలుకి వెళ్ళలేదు. ద కోర్ట్ జస్ట్ డిస్మిస్ ద